pattern. 13 engines will light. Gone down to 3, just as we expected. And what an incredible view of స్టార్షిప్ లాంటి భారీ రాకెట్లను గాల్లోనే క్యాచ్ పట్టుకుని చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్ స్పేసెక్స్ సంస్థ ఆ ఫీట్ను మరోసారి రిపీట్ చేయలేకపోయింది. చంద్రుడిపైకి స్టార్షిప్ రాకెట్ను పంపే ప్రయత్నాల్లో భాగంగా అనేక దశలుగా ప్రయోగాలు చేస్తున్న స్పేసెక్స్ మళ్ళొకసారి స్టార్షిప్ను ప్రయోగించి దాన్ని గాల్లో ఉండగానే టవర్కుండే మెకానికల్ ఆర్మ్స్తో ఒడిసి పట్టుకోవాలని ట్రయల్ అండ్ రన్ చేసింది. గతంలో ఓసారి ఈ ఫీట్ను చేసి చూపించిన ఎలాన్ మస్క్ సంస్థ ఈసారి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు మరోసారి ఆ ఫీట్ను చేసి చూపించాలని ఫిక్స్ అయింది. స్టార్షిప్ పేలోడ్లో ఓ అరటి పండును కూడా పెట్టారు. రీజన్, ఈ అరటి పండు సైజు, ఎలాన్ మస్క్ స్టార్లింక్ డిష్ సైజు రెండూ ఒకటే, బరువు కూడా సేమ్. అందుకే అరటి పండును పెట్టినట్లు స్టార్లింక్ ప్రకటించింది. సరే, ఇంతకీ గాల్లోకి ఎగిరిన ఈ భారీ రాకెట్ బాగానే లిఫ్ట్ ఆఫ్ అయింది. అయితే ఫస్ట్ స్టేజీ తిరిగి కిందకి రావడం, దాన్ని గాల్లోనే టవర్ క్యాచ్ పట్టుకోవడం జరగాలి. కానీ సాంకేతికత లోపంతో ఆ టవర్ క్యాచ్ను ఆఖరి నిమిషంలో రద్దు చేశారు. ఫలితంగా ఆ రాకెట్ ఫస్ట్ స్టేజ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో సముద్రంలో పడిపోయింది. కానీ ఆ పడిపోయేటప్పుడు మాత్రం మస్క్ తన టెక్నాలజీని మరోసారి యూజ్ చేయించారు. అదేదో రాకెట్ కుప్పకూలిపోతున్నట్లు కాకుండా నీటి మీద ల్యాండ్ అవుతున్నట్లుగా స్ప్లాష్ డౌన్ చేయించారు. దాన్ని సమర్థించుకుంటూ మరోసారి ఇలాగే సముద్రంలో రాకెట్ను దింపుతామని, మళ్ళీ ఒకసారి చేసినప్పుడు షిప్ మీద టవర్ పెట్టి దాంతో రాకెట్ను క్యాచ్ పట్టిస్తామని కొత్త ఛాలెంజ్ విసురుకుంటూ ట్వీట్ చేశారు ఎలాన్ మస్క్. కానీ ఇంటర్నేషనల్ మీడియా మాత్రం మస్క్ ట్రంప్ ముందు పరువు పోకుండా మంచిగా కవర్ డ్రైవ్ ఆడాడని న్యూస్ ఇచ్చాయి. 5, 4, 3, 2, 1. Vehicle is pitching downrange. Booster Raptor, chamber pressure nominal. Booster and ship, avionics, power and telemetry nominal. Burn has begun on the super heavy booster. Same pattern, 13 engines will light. Gone down to 3, just as we expected. And what an incredible view of splash. Starship is landed. Wow. And we have ship splashed down in the Indian Ocean.